హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మేఘనా హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ ప్రాసెస్లో ఎగ్ టమాటా ఎలా తయారు చేసుకోవాలో నేను తయారు చేసి చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ అనేది పెట్టగా నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట. ఫుల్ వీడియో చూసేద్దాం. ఇప్పుడు నేను ఒక 2 eggs తీసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను. లైట్గా చిటికెడు ఉప్పు వేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 spoon వరకు ఆయిల్ అనేది వేసాను. మనం బీట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ అనేది మనం ఇప్పుడు ఎగ్ పొడి చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి ఆ ఎగ్ని పొడి పొడిగా. అలా నేను చూపిస్తున్న విధంగా ముందుగానే పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఎగ్ టమాటాలోకి డైరెక్ట్గా కొంతమంది వేసేస్తారు టమాటాలు మగ్గిపోయాక, కానీ నేను ఇలా వెరైటీగా కొత్తగా ఉంటుంది, ఇలా బాగుంటుంది. ఏ పీస్ కపీస్ ఎగ్ అనేది మనకి తింటూ ఉంటుంటే తగులుతూ ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. నేను చూపిస్తున్న విధంగా ఇలా పొడి పొడిగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 spoon వరకు ఆయిల్ అనేది వేసుకొని కొంచెం జీలకర్ర, ముందుగానే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. మనం ఆయిల్ జీలకర్ర వేసాం కదా, తర్వాత కొంచెం పచ్చిమిర్చి. ఇవన్నీ పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు. ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది గోల్డెన్ బ్రౌన్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. కాసేపు మూత పెట్టేసి టమాటాలని మగ్గనిద్దాం. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయాయో. ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 spoon వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది పోయే వరకు బాగా కలిపేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కాసేపు 5 minutes మూత పెట్టేద్దాం. టమాటాలు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత 2 spoons వరకు నేను సాల్ట్ అని వేసాను. సాల్ట్ అనేది ముందుగా వేసుకుంటే మనకి కర్రీలో వాటర్ అనేది వచ్చేసి బాగా మగ్గుతుంది అన్నమాట. తర్వాత 2 spoons వరకు కారం కూడా యాడ్ చేసుకున్నాను. తక్కువ ఆయిల్తోని ఇలా ఎగ్ టమాటా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎగ్ టమాటా కర్రీ చాలా రకాలుగా చేస్తారు. ఎగ్ బాయిల్ చేసి వేసుకుంటారు, ఎగ్ పొడి డైరెక్ట్గా అందులో వేస్ట్ చేసుకుంటారు. ఇది నేను కొత్తగా ట్రై చేసి చూపిస్తున్నాను మీకు, ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం ముందుగా ఎగ్ ఫ్రై అనేది చేసుకున్నాం కదా, ఎగ్ పొడం దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్కి ధనియాల పొడి వేసుకోవాలి. ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది. 2 minutes మూత పెట్టేసుకొని ఉంచుకున్న తర్వాత కర్రీ అనేది పర్ఫెక్ట్గా అయిపోయిందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా ఎమ్మెగా ఉంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.